అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధం అవ్వడం హిందువుల మనోభావాలను కించపరిచే విధంగా ఉందని నెల్లూరు జిల్లా వెంకటాచలం బీజేపీ మండల అధ్యక్షుడు కుంచ శ్రీనివాస్ యాదవ్ అన్నారు. అంతర్వేదిలో రథంపై జరిగిన దాడిని ఖండిస్తూ డిప్యూటీ ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా విశ్వ హిందూ పరిషత్ నెల్లూరు జిల్లా కార్యదర్శి విద్యా శ్రీనివాస్ మాట్లాడుతూ, దేవాదాయ శాఖ మంత్రి అంతర్వేదిలో జరిగిన ఘటన ఆకతాయిలు తేనెపట్టు కోసం మంట పెడితే ఈ ఘటన చోటు చేసుకుంది అనడం హిందువుల మనోభావాలను కించపరచడం అన్నారు. వైసీపీ ప్రభుత్వం దీని మీద చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు అని ప్రశ్నించారు. అలాగే కొండబిట్ర గుంటలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కర్పూరం ఇంధనం నింపి రథాన్ని తగలబెడితే దాన్ని పిచ్చివాడు చేసిన పనిగా అభివర్ణించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత హిందువులకి హిందూ దేవాలయాల మీద దాడులు పెరిగిపోయాయని అన్నారు. రాష్ట్రంలో దేవాలయాల మీద దేవాలయాల ఆస్తుల మీద మన రాష్ట్ర ప్రభుత్వం అది దారుణంగా వ్యవహరిస్తుంది. ఎక్కడ పట్టినా దేవాలయాల్లో మన పోతే మన నెల్లూరు జిల్లాలో వెంకటేశ్వర స్వామి దేవాలయంలో రథాన్ని కూడా కాల్చివేయడం జరిగింది. ఈరోజు అంతర్వేదిలో లక్ష్మీ నరసింహస్వామి దేవాలయంలో రథాన్ని కాల్చివేయడం కూడా జరిగింది. దీన్ని కొంతమంది ప్రభుత్వం ఏదో ఆటకాయలు కాల్చారని, ఏదో తేనె తొట్టి కాల్చారని ఏదో విధంగా చెప్తున్నారే తప్ప దీని మీద నిజాలు తేల్చడం లేదు. కాబట్టి ఇక్కడ మన వెంకటాచలంలో కూడా ఇక్కడ హైవే పక్కన కొంత వీరాంజనేయ స్వామి దేవాలయానికి సంబంధించి 100 ఎకరాలు ఉంటే దాన్ని ఇక్కడ చాలామంది 20 సంవత్సరాల కిందట లేఅవుట్లు వేసి దాన్ని అమ్ముకుంటుంటే దేవాదాయ శాఖ వాళ్ళు కోర్టుకు వెళ్ళి దాన్ని కూడా ఆపడం కూడా జరిగింది. అప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు రెవెన్యూ అందరూ కలిసి ఆ ఫ్లాట్లన్నీ సదం చేసి అక్కడ కట్టిన ఇళ్లన్నీ కూడా ధ్వంసం చేయడం కూడా జరిగింది. అప్పటి నుంచి కూడా ఇంతవరకు ప్రభుత్వం ఏ ప్రభుత్వం కూడా దాని జోలికి పోలేదు. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ భూమి మీద కన్నేసి అధికారులని అడ్డం పెట్టుకుని కొంతమంది పేర్లు ఎక్కించుకుంటూ ఉన్నారు. రెండోది ఇక్కడ 7 ఎకరాలు ఒక ల్యాండ్ని లేఅవుట్లు వేసి పేదలకు పంచాలని కూడా ప్రయత్నిస్తున్నారు. అది దేవాదాయ శాఖ వాళ్ళది. అది దేవాదాయ శాఖని భూముల్ని కానీ అడ్డగిస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా చూస్తూ ఊరుకోదు. కాబట్టి అది మానుకొని ఇంకెక్కడైనా ఆ పేదలకి ఎక్కడైనా పట్టా భూమి కానీ కొనియడం కానీ గవర్నమెంట్ ల్యాండ్ కానీ తీసి ఇవ్వడం జరగాలే. కానీ ఆ దేవాదాయ భూమిలో మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఇదేదానికి వీలు కాదని మా భారతీయ జనతా పార్టీ తరఫున మేము హెచ్చరిస్తున్నాం. వైసీపీ ప్రభుత్వం పాలన మొదలైన నాటి నుంచి హిందువులపైన, హిందూ దేవీ దేవతలపైన, హిందూ భూములపైన, అలాగే హిందువుల యొక్క ఆస్తులపైన కన్నేయడం జరిగింది. ఈరోజు పరిస్థితి ఎట్లా ఉంది అంటే, నిన్నగాక మొన్న అంతర్వేదిలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో రథాన్ని దుండగులు కాల్చివేస్తే మన దేవాదాయ శాఖ మంత్రి గారు ఆకతాయిలు తేనె తుట్టి కోసం కింద మంట పెట్టారు అని చెప్పడం జరిగింది. దాదాపు రథం ఎత్తు 35 అడుగుల పైన తేనె తుట్టి ఉంది. కింద మంట పెడితే ఎక్కడ అంటుకుందుండే అని చెప్పి దేవాదాయ శాఖ మంత్రి గారిని నేను ప్రశ్నిస్తున్నాను. అలాగే తర్వాత మళ్ళీ మాట మార్చి అక్కడ ఏదో ఆకతాయిలు చేసిన చేష్టలు అని చెప్పారు. ఈరోజు ప్రభుత్వం కొండ బిట్రగుంటలో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో కర్పూరం ఇంధనం నింపి రథాన్ని తగులబెడితే దాన్ని పిచ్చివాడి చర్యగా మీరు అభివర్ణించారు. ఎంతమంది పిచ్చివాళ్లను హిందువులపైకి తోలుతారో మీరు. మేము కనుక మీరు రెచ్చిపోయి ఏదైతే మేము పిచ్చివాళ్ళం అయిపోయినామంటే మీ దృష్టిలో ఉన్న పిచ్చివాళ్ళ లెక్కన ఎంతమంది క్రిస్టియన్స్ ఎంతమంది మమ్మల్ని అడ్డుకుంటారు అనేది మేము ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం. ఒక్కటే చెప్తున్నాం ప్రభుత్వానికి, ఈరోజు నిన్న అంతర్వేదికి వెళ్లిన హిందూ బంధువులను ఎంతమందినైతే అరెస్ట్ చేశారో వీళ్ళందరినీ బేషరతుగా
ఎటువంటి కేసులు లేకుండా తక్షణం రిలీజ్ చేయాలి. వారిపైన ఉన్న కేసులన్నీ రద్దు చేసి దేవాదాయ శాఖ మంత్రి గారు దీని మీద సిఐడి విచారణ వేశారని విన్నాం. కానీ ఒక్కదాని మీద సిఐడి విచారణ వేస్తే ఈరోజు హిందువుల యొక్క ఆత్మ గౌరవం నిలబడదు. కాబట్టి మీరందరూ ఏదైతే ఈ సంవత్సర కాలంలో మీ ప్రభుత్వంలో హిందువులపై జరిగినాయో దాడులు, ఆ దాడులన్నిటిపైన సిబిఐ విచారణ వేయాలి. అలాగే తిరుమల తిరుపతి భూములు అమ్మకానికి పెట్టారు, ఆ రోజు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ మేము ఏదైతే ఉద్యమం చేశామో ఆ ఉద్యమానికి మీరు జంకి వెనక్కిపోవడం జరిగింది. కాబట్టి మీరు ఏదైతే చేశారో వీటిలన్నిటిపైన విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్, ధార్మిక సంస్థలు, మిగతా ఏదైతే హిందూ బంధువులు ఉన్నారో వీళ్ళందరితోటి ఇలాంటి చర్యలు ఆపకపోతే మున్ముందు దీనిపైన ఎంతటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉంటామని చెప్పేసి ఈ క్షణం ఇప్పటి నుంచి తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభుత్వం, ముఖ్యమంత్రి గారు మీరు మేల్కోండి. ఎందుకంటే దేవాదాయ శాఖ మంత్రి గారు ఏం చేస్తున్నారో మీకు తెలియడం లేదు. కాబట్టి ఒక్కసారి సమీక్ష చేసుకుని ముఖ్యమంత్రి గారు కూడా దీనిలో ఇన్వాల్వ్ అయితే చాలా బాగుంటుందని మా కోరిక. కాబట్టి ఇట్లాంటి మీ ముందు ముందు జరగకుండా, మీరు హిందువులపైన దాడులు జరగకుండా చూసుకోవాల్సింది మేము విజ్ఞప్తి చేస్తున్నాం.